తర్వాత ఇప్పుడు మన దేవాలయంలో పవిత్రోత్సవాలు కూడా 21 నుంచి, తిరుమలలో 21 నుంచి 23 తేదీ వరకు పవిత్రోత్సవాలు. అదేవిధంగా ఇప్పుడు ఈ పుష్కరిణి హారతి, ఎందుకంటే నిన్నటి వరకు కొంచెం మనం అక్కడ పనులు చేస్తూ ఉన్నాం, ఆ పనులు పుష్కరిణిలో పూర్తి చేశాం. ఈ పుష్కరిణి హారతిని కూడా ఈ నెల 10వ తేదీ నుంచి మనం పునరుద్ధరించుకుంటున్నాం. అదేవిధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా అప్పలాయగుంట, దాంట్లో కూడా బాలాలయ మహాసంప్రోషణ కార్యక్రమం కూడా 4, 5, 6వ తేదీన చేయడానికి, శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. బ్రహ్మోత్సవాల గురించి అప్పటికే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను అనుకోండి, మనం ఇంజనీరింగ్ వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ చేసి ఇప్పటికే ప్రోగ్రెస్లో ఉన్నాయి. ప్రత్యేకంగా దాంట్లో ఏదైతే అడిషనల్ టాయిలెట్ కెపాసిటీ టిటిడి బోర్డు శాంక్షన్ చేయడం జరిగింది, అవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి, బహుశా బ్రహ్మోత్సవాల లోపల పూర్తి అవుతాయని చెప్పేసి భావిస్తున్నాం. ఆ పనులన్నీ కూడా ఈసారి మనం లాస్ట్ ఇయరే కొంత అడ్వాన్స్గా చేసాం, ఈసారి లాస్ట్ ఇయర్ మీద కూడా ఒక నెల అడ్వాన్స్గా పనులన్నీ శాంక్షన్ చేసి, రివ్యూ మీటింగ్స్ కూడా అడ్వాన్స్గా శాంక్షన్ చేసి మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం ఈ అర్జిత్ సేవ టికెట్లు ఆన్లైన్ డిప్ విధానంలో మనం 10,767 సేవ టికెట్లు డిప్ విధానంలో, దాంట్లో సుప్రభాతం 7,512, కోమాల 100, అర్చన 100, అష్టదళ పాద పద్మారాధన 180, నిజపాద దర్శనం 2,875 టికెట్లు విడుదల చేస్తున్నాం. ప్రతి నెలలాగానే 4 రోజులేమో రిజిస్ట్రేషన్ సమయం ఉంటుంది, తర్వాత ఏమో డిప్టీసి 3 రోజులేమో పేమెంట్ సమయం ఉంటుంది. అదేవిధంగా మిగతా ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 56,800 టికెట్స్ ఉన్నాయి, దాంట్లో విశేష పూజ 2,000, కళ్యాణం 12,825, ఉంజల్ సేవ 4,050, అర్జిత్ బ్రహ్మోత్సవం 7,425, వసంతోత్సవం 14,300, శస్త్ర దీపాలంకార సేవ 6,200 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. లాస్ట్ మంత్ నుంచి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సిస్టమ్ కొంత స్టెబిలైజ్ అయ్యి ఉంది. ఈసారి ఇప్పుడు మీరు చూస్తే ఎక్కువ కంప్లైంట్స్ కూడా మనకి ఈ ఆన్లైన్ డిప్ విధానం మీద లేవనుకోండి, ఎందుకంటే స్లోగా భక్తులందరికీ అర్థమవుతూ ఉంది. అంటే దీనివల్ల అంతకుముందు ఇప్పుడు మీరు చూస్తే 4 సార్లు ట్రై చేసే కొంతమంది ఈ సిస్టమ్ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా, ఫేర్గా ఉందా లేదా, ఏమైనా ఒక తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది డౌట్స్ చెప్తూ ఉండే. ఇప్పుడు స్లోగా ఓవర్ పీరియడ్ టైం బహుశా మరి వాళ్ళకి టికెట్స్ ఓవరాల్ వచ్చినాయో మరి ఏం జరిగిందో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ర్యాండమ్ అలాట్మెంటు అది ఎవరికైనా రావచ్చు. దీంట్లో అసలు కావాలని చెప్పి కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పాసిబిలిటీ కూడా లేదు. సో కాబట్టి సిస్టమ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కొంతమంది కంప్లైంట్స్ ఇప్పుడు మీరు చూస్తే దాంట్లో ఒక్కొక్కసారి ఏముంటుందంటే ర్యాండమ్ అలాట్మెంట్లో కూడా ఒక రాష్ట్రానికి కొన్ని 10 ఎక్కువ 10 తక్కువ వస్తూ ఉంటాయి. దాని మీద కూడా చాలామంది, ఎందుకంటే ఇప్పుడు మేము లిస్ట్ అంతా కూడా ఆన్లైన్ ప్రకటిస్తూ ఉంటాం, చాలామంది దీన్ని ఆ లిస్ట్ అంతా కూడా చూసుకొని ఆన్లైన్ కంపేర్ చేసుకొని ఏ ఫోన్ నెంబర్లో ఎన్ని టికెట్స్ అలౌడ్ అయినాయి అవన్నీ కూడా డీటెయిల్స్ మాకు ఈమెయిల్ ద్వారా పంపించి కంప్లైంట్స్ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ వాళ్ళని కూడా పిలిపించి కంప్లైనెంట్స్ని కూర్చొని పెట్టి డేటా అంతా ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలాసార్లు. అంటే మా సిస్టమ్ ఏమిటి, ప్రాసెస్ ఏమిటి, ఫోన్ నెంబర్ ఎందుకు టాలీ కావట్లేదు, టాలీ అయితే ఎట్లా టాలీ అవుతున్నాయి, 1-2 కేసెస్లో జరిగి ఉండొచ్చు మిస్టేక్స్, ఆధార్ కార్డ్ నెంబర్స్ ఇవన్నీ టాలీ లేకపోవడము, అంతా కూడా ఇప్పుడు మనం ప్రతి నెల సిస్టమ్ స్ట్రీమింగ్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏమైనా కంప్లైంట్స్ వస్తాయో చూడాలి. బట్ ఓవరాల్ ఇప్పుడు జూలై నెల ఓవరాల్ డేటా మీరు చూసుకున్నట్లయితే మొత్తం ప్రింట్ ఇచ్చింది అందరికి, దర్శనము 23,46,022, అదేవిధంగా లడ్డూ ప్రసాదాలు 1,02,16,946, బ్యాలెన్స్ అన్నీ డీటెయిల్స్ మామూలుగా ఉన్నాయి. అది మీరు ప్రతి నెల చూస్తున్నారనుకోండి, అంటే ఒక దర్శనంలో మనకి లాస్ట్ ఇయర్ ఫిగర్కి ఇయర్ ఫిగర్కి ఒక 2%, 3% తేడా ఉంటుంది. అదే హుండీ కలెక్షన్ మామూలుగానే ఒక 7%, 8% ఎక్స్ట్రా ఉంటుంది. అట్లాగనే ఈ నెల కూడా దాదాపు 8.7%, అంటే గత నెల 94 కోట్లు అయితే ఈసారి 103 కోట్లు, అంటే దాదాపు 9 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా హుండీ కలెక్షన్ జరిగింది. ఇంకా మీరు చెప్పండి.
అంటే డిస్కషన్ అంటే ఇప్పుడు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, దాంట్లో 22 డిమాండ్స్ పెట్టారు. అది మేము ఆఫీషియల్ లెవెల్లో కూర్చొని స్టడీ చేస్తున్నాం. కొన్నింటి మీద 1-2 కమిటీలు ఏర్పాటు చేశాం. ఉదాహరణంగా హౌస్ సైట్స్ కోసము 300 ఎకరాలు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అది ఏ లాజిక్లో రిక్వెస్ట్ చేశారు అంటే, అంతకుముందు మనం పద్మావతి మహిళా యూనివర్సిటీకి టీటీడీ ల్యాండ్ ఇచ్చేటప్పుడు మనం ల్యాండ్ ఇచ్చాం కాబట్టి ఇన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనీ